జగన్పై హత్యాయత్నం కేసు అడ్డం తిరిగిన సిట్, ఆయన సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థకు సహకరించడానికి విశాఖపట్నం పోలీసులు నిరాకరిస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. జగన్ మీద హత్యాయత్నం కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పీలుకు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేసు వివరాలను, ఆధారాలను తమకు అప్పగించాలని విశాఖపట్నం చేరుకున్న ఎన్ఐఏ అధికారులు సిట్ అధికారి నాగేశ్వరరావును కోరినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా వాటిని అప్పగించలేమని ఆయన ఎన్ఐఏ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ స్థితిలో ఎన్ఐఏ ఏం చేస్తుందనేది తెలియడం లేదు. ఇదిలా ఉంటే శ్రీనివాసరావు జగన్ అభిమాని అని ప్రచారం కోసం అతను జగన్పై దాడి చేశాడని మీడియాతో చెప్పిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లహ్డా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కేసు వివరాలను ఇవ్వబోమని సిట్ ఓవైపు చెబుతూ ఉంటే, లహ్డా సెలవుపై వెళ్లడం చూస్తూ ఉంటే సందేహాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ జగన్పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈ నెల 1వ తేదీన ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కె లక్ష్మణ్ ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. ఎన్ఐఏ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జగన్పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం తన దర్యాప్తును ఆపేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ సిట్ వాటిని అప్పగించేందుకు మెలిక పెడుతోంది.